ఫ్రెండ్స్ నమస్తే. చాలామంది అడుగుతున్నారు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ జాబ్ వర్కింగ్ ప్రొఫైల్ ఎట్లుంటుంది, దాంతోపాటు ఎస్ఏఎస్ ఎగ్జామ్ కూడా ఉంటుంది కదా, దాంట్లో దాన్ని క్లియర్ చేయడం ఈజీగానే ఉంటుందా, చాలా కష్టంగా ఉంటుందా, ఎక్కువ టైం పడుతుందా, అట్లనే ట్రావెలింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా ఈ జాబ్లో, ఇట్లాంటి డౌట్స్ అని అడుగుతున్నారు. సో మనం ఆ డౌట్లకి ఒక్కొక్కటిగా సమాధానం చెప్తా. ఇందులో ఫస్ట్ మనం ఎస్ఏఎస్ ఎగ్జామ్ గురించి చూద్దాం. మీరు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా జాయిన్ అవ్వగానే ఫస్ట్ ఆలోచించేది ఎస్ఏఎస్ ఎగ్జామ్, ఎందుకంటే ఇది క్లియర్ చేసేంత వరకు మనం ప్రొబేషనరీలోనే ఉంటాం. ఒకసారి ఇది క్లియర్ చేసినామంటే ప్రొబేషనరీగా అయిపోయి మనం అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కన్ఫామ్ అయిపోద్ది మన జాబ్. సో ఇది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా క్లియర్ చేయాలి. అయితే ఇది కష్టంగా ఉన్నది, ఎంత కష్టంగా ఉన్నది, ఎట్లుంటుంది అని కొంతమంది డౌట్ అడిగారు. సో ఇదేమంత కష్టంగా ఉండదు, చాలా కష్టంగా ఏముండదు, ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఇది ఎట్లుంటుందంటే ఇందులో 9 పేపర్లు ఉంటాయి, ఎస్ఏఎస్ ఎగ్జామ్లో 9 పేపర్లు ఉంటాయి. ఆ 9 పేపర్లు కూడా గ్రూప్ 1లో 1-5 పేపర్లు, గ్రూప్ 2లో 4 పేపర్లు, మొత్తం 9 పేపర్లు ఉంటాయి. 9 పేపర్లు మనం 6 ఛాన్సుల్లో క్లియర్ చేయాలి. చాలామందికి 1-2 మ్యాక్సిమం 3 ఛాన్సుల్లో అయిపోతూ ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే మా ఆఫీస్లో మేము 8 మందిని జాయిన్ అయినాం. జాయిన్ అయినప్పుడు డబుల్ ఏవోగా ఫస్ట్ టైం రాగానే ఒకరికి 9 పేపర్లు అయిపోయినాయి, మిగతా వాళ్ళలో 3కి 8 పేపర్లు అయిపోయినాయి, అంటే ఒక్కొక్క పేపర్ మిగిలింది. మిగతా 4కి 5-6 పేపర్లు కూడా క్లియర్ అయిపోయినాయి, ఇంకొక 2-3 మిగిలి ఉన్నాయి. సెకండ్ టైం సప్లిమెంటరీ ఉంటుంది కదా, అందులో ఇప్పటివరకు 5 మొత్తం క్లియర్ అయిపోయినాయి, 3 ఒక్కొక్క పేపర్ మిగిలింది. సో ఆ ఒక్కొక్క పేపర్ క్లియర్ చేయడం ఇంకొక అటెంప్ట్ సరిపోద్ది వాళ్ళకి, అది మంత పెద్ద విషయం కాదు. ఇట్లా అనమాట, చాలా ఎక్కువ టైం ఏం పట్టదు. జాయిన్ అవ్వగానే ఒక 3 నెలలు ట్రైనింగ్ ఉంటుంది, ఆ ట్రైనింగ్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. సో ఎగ్జామ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించాలి ఇది క్లియర్ చేయగలుగుతామా అని ఆలోచించాలంత ఏం లేదు. కేవలం మనం దానికి సంబంధించిన బుక్స్ కొనుక్కొని సిలబస్ చూసుకొని ఆ బుక్స్ కొనుక్కొని చదువుకుంటే సరిపోద్ది, కొంచెం ఎఫర్ట్ పెట్టాలి క్లియర్ అయిపోతుంది. సో అది అయిపోయింది ఎస్ఏఎస్ గురించి. రెండవది ట్రావెలింగ్. ట్రావెలింగ్ అనేది ఈ జాబ్లో డబ్ల్యూఏఓ పోస్ట్ అంటేనే ట్రావెలింగ్ ఫుల్గా ఉంటుంది, ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది మన ఆఫీస్లో కంటే కూడా మిగతా ఆఫీస్లలో, మన ఆఫీస్లో కంటే మిగతా ఆఫీస్లోనే ఎక్కువ ఉంటాం. ఏ డిపార్ట్మెంట్ అయితే మనం ఆడిట్ చేస్తున్నామో అలానే ఎక్కువ సమయం ఉంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మా విషయంలోనే ప్రతి క్వార్టర్కి మనకు ఒక ప్రోగ్రామ్ వస్తుంది 3 నెలలు. ఆ 3 నెలలు మనం ఏ డిపార్ట్మెంట్లను ఆడిట్ చేయాలి, ఎక్కడెక్కడ చేయాలని వస్తుంది. లాస్ట్ క్వార్టర్లో మాకు తురాన్ ఒక ప్లేస్ ఉంటుంది, ఒక ఇక్కడి నుంచి ఒక 200 కిలోమీటర్లు మా హెడ్ క్వార్టర్స్ నుంచి, అక్కడికి వెళ్ళి 20 డేస్ 20 రోజులు అక్కడ ఆడిట్ చేయాలి. సెషన్ డిపార్ట్మెంట్ ఉంది సర్కిల్ 1 సర్కిల్ 2 అని, సర్కిల్ 1 ఒక 10 రోజులు, సర్కిల్ 2 ఒక 10 రోజులు, 20 రోజులు చేయాలి. దానికోసం మేము లగేజ్ అంతా సర్దుకొని అక్కడికి వెళ్ళాం, హోటల్లో ఉన్నాం. ఆ 20 డేస్ కూడా అక్కడ ఒక 10 రోజులు, అక్కడ ఒక 10 రోజులు ఆడిట్ చేసినాం, తిరిగి వచ్చేసినాం. అంటే ఆ 20 రోజులు ఇంటి నుంచి దూరంగా ఉంటాం. రాగానే ఒక 2 రోజులు సాటర్డే సండే ఇంటి దగ్గర ఉండి మళ్ళీ ఇంకొక 20 డేస్ ఇంకొక దగ్గర ప్రోగ్రామ్, జువాయిలో ఒక 10 రోజులు, క్లేరియట్ ఒక 10 రోజులు, అది కూడా 100 కిలోమీటర్లు ఉంటాయి దరిదాపులో, 80 కిలోమీటర్లు ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 10 రోజులు, అక్కడ ఒక 10 రోజులు, ఈ విధంగా ఆ క్వార్టర్లో 40 రోజులు బయట, మిగతా టైము మన హెడ్ క్వార్టర్ ఏ ప్లేస్లో అయితే ఉంటుందో అక్కడ కూడా ఉండొచ్చు. ఇది చిన్న స్టేట్ కాబట్టి ఇట్లా జరిగింది. ఒకసారి నెల ఉంటుంది, 2 నెలలు కూడా ఉంటుంది బయట. దీనివల్ల మనం ఇంటి నుంచి దూరంగా ఎక్కువ టైం ఉండాల్సి వస్తుంది, అది ఆలోచించుకోవాలి జాయిన్ అయ్యే ముందు. అంటే ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు ఎట్లా జాయిన్ అవుతారు, కొత్తగా అప్లై చేసే వాళ్ళు మాత్రం ఆలోచించుకోవాలి. ఒకవేళ మీకు ఈ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడం కష్టం అనుకుంటే కనుక ఇంకో జాబ్కు ప్రిపేర్ అవ్వడం మంచిది ఈ జాయిన్. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే డబ్ల్యూఏఓ జాబ్ చేసుకుంటూ కూడా మనం వేరే ఎగ్జామ్లకు ప్రిపేర్, ఈ జాబ్ చేసుకుంటూ డబ్ల్యూఏఓ జాబ్ చేసుకుంటూ ఇంకొక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు, ఎందుకనేది కూడా చెప్తా. ఎందుకంటే మనం జాబ్లో జాయిన్ అవ్వగానే ముందు ఎస్ఏఎస్ ఎగ్జామ్ ఉంటుంది, ఎస్ఏఎస్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. రెండవది ఇంటి దగ్గర కాకుండా ఇంటికి దూరంగా ఉంటాం, సో మనకి ఎక్కువ టైం ఉండదు. మనం ఆడిట్ చేసే డిపార్ట్మెంట్ల గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని ఆడిట్ చేస్తున్నాం అనుకోండి, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ గురించి ఉన్నటువంటి ఆ యాక్ట్లు చదవాలి, ఆ డిపార్ట్మెంట్ దాని మీద కాన్సన్ట్రేషన్ అంతా అక్కడనే ఉంటుంది. సో ఇక్కడ 3 రకాలు, ఒకటి ఎస్ఏఎస్ ఎగ్జామ్, రెండవది ఇంటికి దూరంగా ఉండడం, మూడవది టైం సరిగా ఉండకపోవడం. సో ఈ 3 మేనేజ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు,
అట్లా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, ఈ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ అందరికీ వీలవుతుందని మాత్రం చెప్పలేము. కొంచెం కష్టమైన విషయం, ఇంత కష్టం ఉన్నా పర్లేదు ప్రిపేర్ అవుతా అంటే పర్లేదు. ఇంకొకటి, ఇంకో ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఈ జాబ్ వచ్చింది, ఈ జాబ్ నాకు చాలు, ఇందులో హ్యాపీ అనుకుంటే ఇంకా ప్రాబ్లమే లేదు, అసలు మంచి జాబు. సో ఇప్పటి వరకు మనం మూడు చెప్పుకున్నాం, ఇందులో ఉన్న కాన్స్ ప్రోస్ కూడా. ఎస్ఏఎస్ ఎగ్జామ్ అనేది కాన్స్ కాదు, ఎందుకంటే అది ఎగ్జామ్ ఉంటుంది, ఈజీ క్లియర్ చేయొచ్చు, అది అయిపోద్దా. కాకపోతే ట్రావెలింగ్ అనేది మాత్రం మెయిన్ ఇష్యూ ఇక్కడ. ట్రావెలింగ్ మీకు ఇష్టం లేకుండా, లేదంటే ఇంటి నుంచి దూరంగా ఉండడం ఇష్టం లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా వేరే జాబ్కు ట్రై చేసుకుంటే బెటర్. ఇంకా వర్క్ టెన్షన్ అనేది ఎప్పటికీ ఉంటుంది, కొంచెం వర్క్ ఎక్కువనే ఉంటుంది ఇందులో, ఎందుకంటే మనం ఎప్పుడు ఆడిట్ చేస్తూ ఉండాలి కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ఆడిట్ చేసే డిపార్ట్మెంట్ గురించి కూడా తెలుసుకోవాలి. మన డిపార్ట్మెంట్ గురించి తెలిస్తేనే సరిపోదు. సపోజ్ ఫారెస్ట్ గురించి చేస్తే ఫారెస్ట్ ఆఫీస్ గురించి పూర్తి విషయం తెలుసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ గురించి చేస్తే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అట్లా మైనింగ్ గురించి చేస్తే మైనింగ్ గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. అట్లాంటప్పుడే మనం వాళ్ళని ఆడిట్ చేయగలుగుతాం అనమాట. అట్లా ట్యాక్సేషన్ గురించి ఉంటే ట్యాక్సేషన్ గురించి తెలుసుకోవాలి. మేము ఇప్పుడు జిఎస్టీ ఆడిట్ చేస్తున్నాం, జిఎస్టీ గురించి పూర్తిగా చదవాలి. ఎంతమంది డీలర్స్ ఉన్నారు, ఎంత టర్న్ ఓవర్ దాటితే జిఎస్టీలో రిజిస్టర్ కావాలి, కంపోజిషన్ స్కీమ్ అంటే ఏంటిది, నార్మల్ డీలర్స్ ఎవరు, ఎంత ట్యాక్స్ పే చేయాలి, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట. వీరన్నింటి గురించి కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. రిటర్న్స్ అంటే ఏంటి, ఎప్పుడెప్పుడు ఏ రిటర్న్స్ ఫైల్ చేయాలి, ఎవరు ఫైల్ చేసినారు, ఎవరు చేయలేదు, చేయకపోతే ఫైన్ ఎంత కట్టాలి, వీళ్ళు ఎంత తీసుకున్నారు, ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి మన దృష్టి అంతా అక్కడ, మైండ్ అంతా అక్కడే ఉంటుంది, వాటి గురించి అప్పుడు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 4-5 డిపార్ట్మెంట్స్ గురించి నేను చెప్పిన, ఇంకెక్కువ డిపార్ట్మెంట్ ఉంటాయి, మనం ఆడిట్ చేసే ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే ఉంటాయి వాటి గురించి నేర్చుకుంటేనే మనం ఆడిట్ సక్రమంగా చేయగలుగుతాం. మనకు శాటిస్ఫై ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేరే ఎగ్జామ్లకు ప్రిపేర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఈ జాబ్ చేస్తూ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, అది ఒక పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. యావరేజ్ పర్సన్ తీసుకుంటే అంత ఈజీ కాదు. సో మేము మేనేజ్ చేసుకుంటాము అనుకుంటే కనుక నో ప్రాబ్లం. ఇంకా అసలు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వట్లేదు అనుకుంటే ఇంకా ప్రాబ్లమే ఉండదు. ఎస్ఏఎస్ ఎగ్జామ్ ప్రాబ్లమే కాదు. ఇక ప్రోస్ పాజిటివ్స్ తీసుకుంటే కనుక ఎస్ఎస్సి సిజిఎల్లో ఉన్నటువంటి హైయెస్ట్ పోస్ట్ ఇది. హైయెస్ట్ అంటే పే స్కేల్లో కానీ గ్రేడ్ పే స్కేల్ హైయెస్ట్, గ్రేడ్ బి పోస్టు, అదేవిధంగా గెజిటెడ్ పోస్టు, రెస్పెక్ట్ కూడా ఉంటుంది. మనం ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆడిట్ చేస్తున్నా కూడా మంచి రెస్పెక్ట్ ఉంటుంది, ఎందుకంటే మనం ఆడిట్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి మంచిగా రిసీవ్ చేసుకుంటారు. దాంట్లో ఏ ప్రాబ్లం ఉంటే, హెడ్ క్వార్టర్స్ నుంచి దూరంగా వెళ్తే కనుక హోటల్ బిల్లు, ఫుడ్ బిల్లు, ట్రావెలింగ్ ఇవన్నీ కూడా వాళ్ళే ఆఫీసే ప్రొవైడ్ చేస్తుంది. ఈ విషయాల్లో మంచి జాబ్, ఒక ఇంటి నుంచి దూరంగా ఉండడం, ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉండడం తప్పించి ఇంకేముండదు. ఏది ఇంకే ఎగ్జామ్ వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మాత్రం ఈ జాబ్ అంత ఐడియల్ కాదని నా ఉద్దేశం. ఇంకా వేరే జాబ్ చేసుకుంటూ ఇంకా ప్రిపేర్ కావచ్చు, ఒకవేళ లేదంటే సివిల్స్కే ప్రిపేర్ కావచ్చు, అది మీ చేతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగవచ్చు, రిప్లై ఇస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.